రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా అమలు చేస్తామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంటల బీమా ద్వారా నష్టపరిహారం, కౌలు రైతులకు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా రైతు సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతు భరోసాపై సూచనలు, సలహాలు ఇస్తే పరిశీలిస్తామని, అనవసర ఆరోపణలు మానుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సూచించారు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు. కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్డు వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా స్థాయి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. మంచి పథకాలు పెట్టి రైతులకు ఇంకా సేవ చేయాలని, యువ రైతులకు సపోర్ట్గా యువ చైతన్యం రావడానికి ప్రభుత్వం వారు గట్టి కృషి చేసి యువత రైతుకు పెళ్లి పిల్లని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మీరు కూడా రైతుకు, యువ రైతులకు మేలు చేసి రైతు యువ రైతులు ప్రోత్సహించి యువ రైతులు రావాలని వారికి తోడ్పడుతూ మీరు సహకారాలు అందించాలని మీ ప్రభుత్వం ద్వారా తరఫున నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. సార్, ముఖ్యంగా రైతులకు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అయితే అతివృష్టి, అనావృష్టితో రైతులకు చాలా ఇబ్బంది ఉంది సార్. రైతులకు ఒక పటిష్టమైన ఇన్సూరెన్స్ పైన, రైతులకు ఒక పటిష్టమైన ఇన్సూరెన్స్ ఒకటి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. రైతు భరోసా పథకం రూపకల్పనకు రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేసే విషయమై సూచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో సాగులో లేని భూములకు 25,000 కోట్ల రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాగు చేసే చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా అందేలా పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతు రుణమాఫీకి అడ్డంకులు కల్పించేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు మరో మంత్రి శ్రీధర్బాబు. ఇచ్చిన హామీ మేరకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత వ్యవసాయం, రైతు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలున్నా ఈ 31,000 రుణమాఫీయే కాకుండా, రేపు రాబోయే రైతు భరోసా కాకుండా, కొంతమంది రైతు సోదరులు చెప్పారు, పెద్ద ఆయన జీవన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇన్సూరెన్స్ పథకం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఇప్పుడు పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఏ రకంగా సాయం జరగట్లేదని. తప్పకుండా భగవంతుడి దయవల్ల ఈ సంవత్సరంలోనే పంట మాఫీకి, అంటే పంట బీమా, పంట నష్టపోయినటువంటి రైతుకి బీమా వచ్చేటట్టుగా దాన్ని కూడా రూపకల్పన చేస్తున్నాం. అతి త్వరలోనే పంట బీమా పథకం కూడా వస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమాన్ని ఆపుజేయాలి, స్పీడ్ బ్రేకర్ ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసిన నేపథ్యంలో నేను ఇంతకుముందే చెప్పినాం, సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు 9 డిసెంబర్ 2023లో ఇదే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెడితే ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాంలే అన్న మాటలు మీకు గుర్తున్నాయి. 10 లక్షల రూపాయల మేరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఇది ఎన్ని రోజులు నడుస్తుందిలే అని మాట్లాడి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, చేస్తున్నామని చెప్పి చేస్తే ఎన్ని రోజులు నడుస్తుందిలే అని ఆలోచన చేసి, ఈరోజు హౌసింగ్ మంత్రి గారు మరి రేపు రాబోయే అతి త్వరలో హౌసింగ్కు సంబంధించి పేదవారికి హౌసింగ్ ఇస్తామని వారి జీవో తీస్తే ఆ జీవో పరంగా కూడా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడి. మేము అడుగుతూ ఉన్నాం, ఇవన్నీ ప్రజల వద్దకు తీసుకెళ్ళి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు రైతు రుణమాఫీ అనే కార్యక్రమం ఓ బృహత్తరమైన కార్యక్రమం. పారదర్శకంగా రైతు భరోసా పథకాన్ని రూపొందించి అమలు చేసేందుకు ఇప్పటికే 5 జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలిపారు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి రైతుల సూచనలకు అనుగుణంగా పథకాన్ని రూపొందిస్తామన్నారు. కాగా ఇందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు సూచనలు చేశారు. ఇలా ఒకటే మాట, గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే కింద ఏమనకుండా మౌనంగా వినేటువంటి పరిస్థితి. ఇలా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజాపాలనతో మీ అందరి అభిప్రాయాల మేరకే ఈ పరిపాలన కొనసాగాలని
ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తూ ఉంది. అందుకే మొన్న కూడా జిల్లా కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులే కాకుండా జిల్లా కలెక్టర్లు కానీ అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజా సమస్యల్లో భాగస్వాములు కావాలి, విద్య, వైద్యము, వ్యవసాయం అన్ని రంగాల్లో సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి నిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు భరోసా యొక్క ప్రజల అభిప్రాయం. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు. నిన్న ఒక్కరోజే 10 లక్షల మంది రైతు కుటుంబాలకి 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో పంపించి రుణమాఫీ చేసిన విషయం అనేస్తున్నా. మొత్తం రుణమాఫీ 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తాము. రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే మొత్తం సొమ్ము 31,000 కోట్ల రూపాయలు. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో రైతుల రుణమాఫీ ఈ స్థాయిలో ఎక్కడా ఎన్నడూ జరగని విషయం నేను మనవి చేస్తున్నా. పేదోడు ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పుల భారాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టిపోయినా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం కష్టపడి ఈనాడు 31,000 కోట్ల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో మాఫీ చేస్తుంటే, రేషన్ కార్డుని కేవలం కుటుంబ సభ్యుల కోసమే మనం అడుగుతుంటే, తెల్ల రేషన్ కార్డు ఉంటే తప్ప రుణమాఫీ చేయరు అని కొంతమంది ప్రబుద్ధులు వంకర కోతలకు వస్తున్నారు. ఎప్పటికీ వారికి బుద్ధి రాలే. 2 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టినా ఇంకా బుద్ధి రాలే. ఇంకొక పెద్ద మనిషి నిన్న ట్విట్టర్లో పెడతాడు, రైతు భరోసా కోసం ఉంచిన డబ్బుని రైతు రుణమాఫీ కోసం వాడింది ఈ ప్రభుత్వం అని ఇంకొక పెద్ద మనిషి ట్విట్టర్లో పెడతాడు. ఇది దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ అంశంగా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా చెప్పంటున్నాను, 2 లక్షల రూపాయల వరకు రైతాంగానికి ఏకమొత్తం రుణమాఫీ చేయాలని సంకల్పించినటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. మరి జాతీయ స్థాయిలో దయచేసి గమనించండి, అదే NDA ప్రభుత్వం ఏదిస్తుందో, అంబానీ అదాని ఇలాంటి పెట్టుబడిదారులు పారిశ్రామిక వేత్తలకు ఏదిస్తుందో, 1,00,000 కోట్లు ఏదిస్తుందో వాళ్ళ మాఫీ చేయడం జరిగింది. కానీ రైతాంగానికి వచ్చే వరకు ఏదిస్తుందో, రైతుకు రుణమాఫీ చేస్తే సోమరి పోతవుతున్నట్లయ్య. అదే అంబానీ అదే ఇలాంటి పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేస్తే వాళ్ళు సోమరి పోతలు కారా అని చెప్పంటున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదిస్తుందో, రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఏకమొత్తంగా రుణమాఫీ చేసి పెద్ద తుమ్మల నాగేశ్వర గారు వ్యవసాయ శాఖ మాత్రమే చెప్పంటున్నాను.